తెలంగాణ ప్రజలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను తెల్ల రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీలో అనుసంధానం చేయాలన్నారు. ఇవాళ గాంధీభవన్లో సీఎం రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమితి కీలక భేటీ కానుంది. లోక్సభ రాజ్యసభ అభ్యర్థులు ఆశావాహుల జాబితాపై కసరత్తు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. నిజం గెలవాలి యాత్ర పేరుతో నేటి నుంచి నారా భువనేశ్వరి మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. 4 రోజుల పాటు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును తూర్పుగోదావరి జిల్లా లాయర్లు కలిశారు. జగన్ సర్కార్ తెచ్చిన ఏపీ టైటిలింగ్ యాక్టుపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం నిరంక్ష ధోరణితో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని, వెంటనే టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని కోరారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఫిబ్రవరి 10 నుంచి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు విజయ సంకల్ప యాత్ర చేపట్టనుంది. ఎన్నికల ముందు జగన్ సర్కార్ అస్మదీలకు కీలక పోస్టింగ్లు ఇచ్చింది. ఏపీఎస్సీ అదనపు డీసీగా అతుల్ సింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజీగా కొల్లి రఘురామిరెడ్డిని నియమించింది. ఏపీలో 30 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి ఫిబ్రవరి 4 జనసేనలో చేరనున్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 13 ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. తెలంగాణలోని విద్యుత్ శాఖపై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 డిస్కంలలో మొత్తం 11 మంది డైరెక్టర్లను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో 9 మంది నియామకాలు అక్రమమని తెలిపింది. జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఆరుదాం ఆంధ్ర కార్యక్రమం వివాదాలకు క్యారఫ్గా నిలిచింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ముగింపు సభలో మున్సిపల్ చైర్పర్సన్ శిల్పపై వైసీపీ కౌన్సిలర్ గోవింద్ పూలు విసిరారు. గోవింద్ పై శిల్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగిన మహిళ ఆమె కుమారుని రియల్టర్ నిర్బంధించారు. డయల్ 100 కు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు రియల్టర్ పై కేసు నమోదు చేశారు. కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు సమాచారం అందించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కోసం ఈడీ వేట కొనసాగిస్తోంది. భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో విచారిస్తున్న ఈడీ ఈ నెల 27 సమన్లు ఇచ్చింది. 29, 31 అందుబాటులో ఉండాలని కోరింది. అయితే 27 నుంచే హేమంత్ సోరెన్ అందుబాటులో లేకుండా పోయారు. సంగి అంటే తప్పు మాట కాదని, తన కుమార్తె కరెక్ట్ గానే మాట్లాడిందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ గెస్ట్ రోల్లో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలాం చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో మా నాన్న సంగి కాదని ఐశ్వర్య అనడంపై పలువురు విమర్శించారు. నేడు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు దేశం నివాళులర్పిస్తోంది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద బాపూజీ సమాధి వద్ద రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నివాళులర్పించనున్నారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ సంకటంలో పడ్డారు. మైజూపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆ విపక్షాలు సిద్ధమవుతున్నాయి.